గోవు పాలు గరిటెడైనా చాలు కడివెడైనమి ఖర్మ పాలు కూడు పట్టెడైనా చాలు విశ్వదాభిరామ వినురవేమ అనే పద్యం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం గుర్తుంది కదా దీని అర్థం కూడా చాలా మందికి తెలుసు మంచి ఆవు పాలు గరిటెడైనా చాలు కానీ కడివేడు కుండ గాడిద పాలు ఉన్నా అవి పనికిరావు కదా భక్తితో పెట్టే తిండి కొంచెమైనా సరిపోతుంది అని ఈ పద్యానికి అర్థం అయితే ఇందులో గాడిద పాలు పనికిరావనే మాట ఉంది కానీ నిజానికి చూస్తే గాడిదపాలే ఆవుపాల కన్నా మేలైనవట ఇది మేం చెబుతోంది కాదు సైంటిస్టులు చేసిన ప్రయోగాలే చెబుతున్నాయి నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వారి కరెంట్ ఫార్మాసూటికల్ డిజైన్ కథనంలో జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ కథనంలో పాలను గురించి విషయాలను వివరించారు పాలపై సైంటిస్టులు చేసిన ప్రయోగాలు ఏం చెబుతున్నాయంటే ఆవుపాల కన్నా పాలలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుందట ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే గాడిదపాలు ఇంచుమించు హ్యూమన్ మిల్క్ అంటే తల్లిపాలంతా శ్రేష్టమైనవట ఈ క్రమంలోనే గాడిద పాలతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో కూడా వారు తెలుసుకున్నారు గాడిద పాలను తాగటం వలన ఆస్తమా దగ్గు జలుబు కిడ్నీలో రాళ్లు జాండీస్ వంటి సమస్యలు పోతాయట నొప్పులు తగ్గుతాయట అయితే ఆవు గేదెల పాలతో పోలిస్తే మాత్రం గాడిద పాల ధర చాలా ఎక్కువట ఎంత అంటే పదిహేను ఎంఎల్ గాడిద పాల ధర ఇంచుమించు యాభై రూపాయల వరకు పలుకుతుంది అంటే సాధారణంగా మనం కొనే లీటర్ పాల రేటు ఇది ఈ క్రమంలో లీటర్ గాడిద పాల ధర మూడు వేల మూడు వందల వరకు ఉంటుందన్నమాట ఇక గాడిదలు ఆవులు గేదెల్లా పాలు ఇవ్వవు ఒక్కో గాడిద కేవలం రెండు వందల యాభై మోతాదులో మాత్రమే పాలనిస్తుంది అది కూడా ఏడాదిలో కేవలం ఏడు నుంచి ఎనిమిది నెలలు మాత్రమే ఇస్తుందట ఆ సమయం అయిందంటే ఇక మరో మూడేళ్ల పాటు వేచి చూడాల్సిందే ఆ తర్వాతే గాడిద పిల్లల్ని పెట్టి మళ్లీ పాలిస్తుంది ఏది ఏమైనా గాడిద పాలు మాత్రం విలువైనవే అనే విషయం ఇప్పుడు తెలిసింది కదా మనకి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర